పునాదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు ఇద్దరు వచ్చారు మీరు ఆఫర్ సంతోషం కానీ కేసులు పెట్టలా ఒకేషన్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సార్ కొంచెం ఎలా పెట్టి ఒకేషన్ రాళ్ళతో వచ్చారు సార్ శ్రీకాళ స్థితి టౌన్లో కేసు పెట్టలా ఈ రోజు కొత్తలో రాళ్ళు తీసుకుని వచ్చినారు ఏం సార్ లోకేష్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏర్పేడు మండలంలో లోకేష్ పాదయాత్ర జరుగుతుండగా అక్కడ ప్రాథమిక పాఠశాల లోపల వైసీపీ అల్లరి మూకలు చేరుకున్నాయి. 15 మంది దాకా వైసీపీ గుండాలు అక్కడ ఉండటం చూసి పోలీసులకు టీడీపీ నేతలు సమాచారం ఇచ్చారు. ఈ దశలో పోలీసులు వచ్చి వైసీపీ మూకల దగ్గరకు వెళ్ళొచ్చారు. ఏం జరగదంటూ చెప్పుకొచ్చారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ పర్యటనకు రక్షణగా వచ్చారా లేక వైసీపీ మూకలకు కాపలాగా వచ్చారా అంటూ పోలీసులను టీడీపీ నేతలు ప్రశ్నించారు. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి దినేష్ వివరిస్తారు. దినేష్. సుమిత్ర, మొత్తం మీద లోకేష్ పాదయాత్రకు సంబంధించిన దాంట్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. మనం ఇక్కడ ఏర్పేటుకు సంబంధించినటువంటి ఒక ఎలిమెంటరీ స్కూల్లో వైసీపీకి సంబంధించి అల్లరి మూకలు ఉండడంతో దాన్ని టీడీపీ నేతలు చెప్పడం, అక్కడ పోలీసులు వ్యవహరించింది, వాళ్ళన్నీ కూడా దాంతో చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక్కడ రాజు ఉన్నారు సార్, చెప్పండి అసలు ఏం జరిగింది? ఈరోజు పాదయాత్ర ప్రారంభోత్సవం దగ్గర నుంచి ప్రారంభమైన దగ్గర నుంచి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది యదవులు గో బ్యాక్ లోకేష్ అని చెప్పి కొన్ని పాంప్లెట్లు పంచడం, ఆ పాంప్లెట్లు పంచే వాళ్ళని మా వాళ్ళు గుర్తుపడితే పోలీసులు వాహనాల్లో వాళ్ళని తప్పించడం జరుగుతూ ఉంది. మేము వాళ్ళని వెంబడిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ వేర్పేడు గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో దాదాపు 40-50 మంది వైఎస్ఆర్సీపీ రౌడీ మూకలు రాళ్ళు కర్రలు పెట్టుకొని లోకేష్ గారి మీద దాడి చేయాలని చూస్తే 1 అవర్ ముందే మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము అక్కడికి వచ్చి లోకల్ డిఎస్పీలు అందరూ వచ్చి రావడము, డిఎస్పీలు దాదాపు 5-6 మంది డిఎస్పీలు సిఐలు మమ్మల్ని అక్కడి నుంచి పంపించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ నాయకుడికల్ని రూముల్లో పెట్టి పోలీసులు భద్రత కల్పిస్తూ ఉన్నారు. అరెస్ట్ చేసి తీసుకుపోవాల్సిన వాళ్ళనేమో భద్రత కల్పిస్తూ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నారు. దాడి జరగకూడదు, మా నాయకుడికి ఏమైనా జరిగితే బాగుండదని మేము రక్షణ వలయంగా నిలబడి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు డిఎస్పీలు. ఎంత ఉద్రిక్తత వాతావరణం అంటే అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని తోసేస్తూ దొబ్బేస్తూ అంటే లోకేష్ గారి మీద దాడి చేయడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా పోలీసుల రక్షణ వలయంలో ఇక్కడ ఉన్నటువంటి రౌడీ మూకలు ఉన్నారు, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఎంత చెప్పినా కూడా ఒక సిఐ బ్యాడ్జ్ లేదు, మేము లోపలికి వదులుతాం, మీరు పోతారా మరి వాళ్ళతో గొడవ పడతారంటే ఎస్ మేము చెప్పినాం, మమ్మల్ని వదిలి చూడండి, నా కొడుకలకి చూస్తాం, మా లోకేష్ గారికి ఏమైనా జరిగితే ఇక్కడ రక్తపాతం సృష్టించడానికి కూడా ఏమాత్రం వెనకాడము. ఆయన మీద రాయబడిన ఇంకొక కర్ర దాడి జరిగినా ఏం జరిగినా సరే ప్రభుత్వాందే పూర్తి బాధ్యత. పోలీసులు ఆయన రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమవుతా ఉన్నారు. పోలీసులే అల్లరి మూకలకి బాసటగా నిలబడి వాళ్ళని రక్షణ కవచంలా నిలబడతా ఉన్నారు. పోలీసుల వ్యవహార శైలి అస్సలు బాగలేదు. లోకేష్ గారికి ఏమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా రక్తపాతం జరగడానికి కూడా ఏమాత్రం వెనకాడబోము. ఇక్కడ సార్ చెప్పండి, ఈ సంఘటన చూసి ఏమనిపిస్తుంది? ఇప్పుడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము స్కూల్లో ఇంకా 30 మంది అక్కడే ఉండరు. పోలీస్ వాళ్ళు మమ్మల్ని అక్కడికి దగ్గరకు కూడా బాణియట్టు లేదు. అంటే పోలీస్ ప్రొటెక్షన్లో ఇప్పుడు తెలిసిపోయింది వాళ్ళ కుట్ర. ఇంకా వాళ్ళకి ఏమన్నా అవద్దని చెప్పి పోలీస్ వాళ్ళు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉండరు. సో ఎటువంటి పరిస్థితిలో ఉందో చూడండి. అంటే మేము వస్తున్నాం అంటే ఎక్కడెక్కడ రోడ్స్ ఉన్నాయో అక్కడేమో ఆపేస్తూ ఉండరు. వీళ్ళని మాత్రం ముందే ప్రీప్లాన్డ్గా పెట్టినారు అని అంటే
ఇది 100% ప్రభుత్వం చేపిచ్చే పొలిటికల్ టెర్రరిజం లో మరొక భాగము మరొక కుట్రకోణం అని చెప్పి క్లియర్ గా మనకు అర్థమవుతా ఉంది. గత 25 రోజులుగా వచ్చేటువంటి జనాన్ని చూసిన తర్వాత మరి ముఖ్యంగా కాళహస్తిలో ఎంటర్ అయిన తర్వాత విపరీతమైనటువంటి జనం ఇసుకేస్తే రాళ్ళంత జనం ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మా యువ నాయకుడికి చూడడానికి పరిగిస్తా ఉన్నారు. అందుకే తట్టుకోలేక ఆ యొక్క ఈర్షతోటి ఏదో విధంగా మరి రాళ్ళేసి కొట్టి గందరగోళం చేసి జనాలు రేపటి నుంచి రాకుండా ఉండే విధంగా చేసేదానికి ఒక కుట్ర. ఈ కుట్ర మీరు చేసేటువంటి మేము అంత చేతులు కట్టుకుని లేము. ఈ రోజు ఏదైనా జరిగినట్లయితే రక్తపాతం మొత్తంగా మనం చూస్తున్నాము. వాళ్ళ మాటల్లో ఉండేటువంటి ఆగ్రహాన్ని బట్టి కూడా మన పరిస్థితి ఎట్లా ఉందని అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద వైసీపీకి సంబంధించి అంటే కాళహస్తి నియోజకవర్గం వచ్చిన తర్వాత విపరీతమైన స్పందన మనం ఇప్పుడు చూస్తున్నాం. జనం కూడా ప్రతి దగ్గర మహిళలు ముఖ్యంగా పైన కూడా చూడొచ్చు ఎక్కడికక్కడ క్రౌడ్ విపరీతంగా వస్తున్నారు. దీంతో కాళహస్తి నియోజకవర్గంలో ఉండేటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో వస్తున్న స్పందన చూసిన నేపథ్యంలో ఊర్లలో పోకుండా మెయిన్ గా ఉండేటువంటి జనం లేనటువంటి రోడ్లలోకి లోకేష్ పాదయాత్రను పంపించాలని మొదట ప్రయత్నం చేశారు. అందుకు అంగీకరించకుండా ఏదైతే ప్రధానమైనటువంటి రోడ్లు ఉన్నాయి వాటిల్లోకి రావడంతో దాంతో ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేసి ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి టీడీపీ నేతలు చెప్పడాన్ని బట్టి కూడా ఇక్కడ ఏం జరుగుతోందో మనకు స్పష్టంగా అర్థమైంది. ఓటు స్టూడియో.